ని సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నావు అవతలోని సీరియల్ చూసి ఎంజాయ్ చేస్తున్నావు అవతలోని ఆట చూసి ఎంజాయ్ చేస్తున్నావు ఏరోని ఆట చూస్తే మిడిల్ క్లాస్ లో మిగిలిపోతావు నీ ఆట ప్రపంచానికి చూస్తే రిచ్ అయితావు నీకు తెలియని విషయం ఏం మొఖానికి ఒక ఆట అంటూ లేదు తప్పు జరుగుతుంది దాన్ని తప్పును తప్పని ఒప్పుకుంటే ఏమైతుంది ఒప్పు జరగడానికి స్కోప్ వస్తుంది రాత్రి పూట ఏం నేర్చుకొని వండుకుంటున్నావు ఏమి నేర్చుకోలే లైఫ్ లో ఒక రోజు మొత్తం పోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ యూత్ కి ఏం అర్థం ఎప్పుడు అర్థం మీకు తెలుసా నేను చెప్తా వినుండి అందరిలాగా పెళ్ళై ఓ పిలగాడు ఉట్టి టైపర్లకి పైసలు లేని రోజు మీ ముఖాలకు జీవితం ఏందో అర్థమవుతుంది ఒక్కొక్క గోలు కారు కొనంటే ఎంత టైం తెలుసా ఒక్కొక్కనికి నేను గ్రేటు నేను తోపు నేను పీకుడు ముప్పై ఏండ్లయింది కారు లేదు ఇంకా నలభైకి వచ్చిన కారు కొన చాతనైతే కొందరు అంటారు నేను కొన్న కారు ఏం పీక కొన్నావా ఇంటి ముందర బట్ట కప్పి పెట్టును అంటే ఏం తెలుసా మిడిల్ క్లాస్ వాళ్ళకు డీజిల్ పోసే దమ్ము లేదు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇంటి ముందర కొంటూరు బట్ట కప్పు ఇటు బట్ట అటు బట్ట నేను వానికి ఏం చెప్పినా నువ్వు కూడా బట్ట కప్పు అలా కప్పుకో ఇక పీడ పీడవుతో తల్లిదండ్రుల యూట్యూబ్ నుంచి చెప్తున్నా నేను లక్షలు లక్షలు పెట్టి పిల్లలను కాన్వెంట్లో చదివిపించుడు గ్రేట్ కాదు వాళ్ళకి జీవిత పాఠాలు నేర్పించండి ఓన్లీ పాఠాలు నేర్పిస్తే ఇక్కడికే వస్తుంది సైన్స్ స్క్వేర్ తీట కాస్ స్క్వేర్ తీట ట్రాన్స్క్వేర్ తీటా రామ్ తర్వాత ఇంకొక రామ్ ఎక్స్ట్రా ఆర్డినరీ స్పీకర్ మీ అందరూ ఆశ్చర్యపోతారు మీకు కరెక్ట్గా కనెక్ట్ అయ్యే విధంగా నేటి యువత ఏ తప్పు చేస్తుంది ఏ మార్గంలో వెళ్తే ఎలా ఉంటుంది ఏం ఏం చేస్తే ఎలా వెళ్తుంది ఏం చేయాలి అసలు ఉద్యోగమేనా ఉద్యోగం కాకుండా ఇంకేమైనా చేయవచ్చా ఉద్యోగం ఇవ్వవచ్చా ఏం చేస్తే బాగుంటుంది తన ఓన్ ఎగ్జాంపులే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ లివింగ్ లెజెండ్ ఇన్ ఫ్రెండ్ ఆఫ్ యూ నెలకు ముప్పై రోజులుంటే కనీసం ఇరవై ఐదు రోజులు క్లాసులు తీసుకుంటా ఉంటాడు ఏ క్లాసులో కూడా యాభై వేలకు తక్కువ ఉండదు ఫీజు అండి మోర్ దెన్ ఓన్లీ అంత పవర్ఫుల్ ఒరేటర్ స్పీకర్ చప్పట్లతో తిరుపతి స్టైల్లో మనము లేచి నిలబడి పిలుద్దాం శ్రీపాదరాం గారో ఫ్రమ్ హైదరాబాద్ వన్ ట్వ వన్ టూ త్రీ ఇది ఆఫ్టర్నూన్ అందరికీ మళ్ళీ ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే మా ఇంటి ఇలవేల్పు తిరుపతి వెంకటేశ్వర స్వామి సో మొట్టమొదట తిరుపతి ఇంపాక్ట్ లో మాట్లాడడం అనేది అదృష్టంగా భావిస్తున్నాము ఇంపాక్ట్ సామ్రాజ్యాన్ని నిర్మించిన గంపా నాగేశ్వరరావు గారికి మిగిలిన మిత్రులందరికీ ఇంపాక్ట్ ట్రైనర్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్ అద్భుతంగా జరగాలంటే ఒక వన్ మంత్ నుంచి కష్టపడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఫెంటాస్టిక్ వర్క్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఫే ఫెంటాస్టిక్ వర్క్ అండి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ఇంపాక్ట్ ఫ్యామిలీ అందరికీ కూడా వన్ డే పార్వతీ పరమేశ్వర భగవంతునికి తల్లిదండ్రులకు గురువులకు పాదాభివందనాలు ఇక్కడ వచ్చిన యూత్ యువత అందరికీ కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది సెషన్ వినండి తర్వాత అర్థమవుతుంది రెడీ ఉన్నారా ఎవరైనా హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే బయటకు వెళ్ళిపోండి జనరల్గా నా సెషన్లో హార్ట్ అటాక్లు వస్తాయి హార్ట్ వీక్ ఉంటే నేనేం చేయలేను దానికి ముందే చెప్తున్నా నేను ఫస్ట్ పాయింట్ అందరికీ మీ అందరికీ అర్థం చేసుకోవాల్సింది మోస్ట్ పవర్ఫుల్ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే యువత యువతకు చాలా పవర్ ఉంటుంది పొటెన్షియల్ ఉంటుంది ఎందుకు తెలుసా పుట్టిన తర్వాత సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు మీరు చెక్ చేసుకోండి చిన్నపిల్లలు ఫస్ట్ సెవెన్ ఇయర్స్ లోపల చెక్ చేయండి ఫుల్ ఎనర్జీకి ఉంటారు ఎనర్జిటిక్ ఉంటారు మనము ఒక యాత్రకు వెళ్తాము తిరిగి 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 అలసిపోతాం మధ్యాహ్నము చిన్నపిల్లగాడు అలసిపోడు కరెక్టా కాదా ఈ పాయింట్ చిన్నపిల్లాడు అసలు అలసిపోడు ఆడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు తర్వాత మళ్ళీ మనం మధ్యాహ్నం నిద్రపోయి లేస్తాము సాయంత్రం మళ్ళీ తిరుగుతాం కొంచెం ఇట్లాంటి తిరుపతి లాంటి ప్రదేశాలల్లో సాయంత్రం తర్వాత మళ్ళీ మనం అలసిపోతాం కానీ పిల్లలు అలసిపోరు సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు అసలు అలసిపోరు ఎప్పుడు కూడా నా క్వశ్చన్ ఏంటి తెలుసా మనం ఎందుకు అలసిపోతున్నాం వాళ్ళు ఎందుకు కలిసిపోరు అంటే అసలు అలసట అనేది ఒకటి ఉంటుందని వానికి తెలియదు మనకు తెలుసు అది ప్రాబ్లం మన కూడా అందుకే వాడు అలసిపోడు ఎప్పుడు కూడా అంత పవర్ఫుల్ ఉన్న పర్సన్ కొంచెం కాలేజ్ లెవెల్కి వచ్చి ముందుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది తెలుసా యాక్చువల్గా మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఎవరు అంటే బై పొటెన్షియల్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు మోస్ట్ పవర్ఫుల్ ఉంటారు ఇన్ఫాక్ట్ ట్వంటీ టు థర్టీ పూర్వకాలంలో ఏం జరిగేది తెలుసా కాలేజ్ అయ్యి అవుతుండడంతోనే మన పెద్దలు యాక్చువల్గా వాళ్ళకి పెళ్లి చేసేటోళ్ళు గుర్తుందా ఈ పాయింట్ అందరికి మీకు ట్వంటీ టూ ట్వంటీ త్రీలలో పెళ్ళయిండే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంకా ముందుకెళ్తే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ మా నాన్న వాళ్ళ టైం అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్లో పెళ్ళి అయిపోయింది వాళ్ళందరికీ ఎందుకు తెలుసా ఫోకస్ ఇంతకుముందు జేడి సార్ చెప్పినారు చాలా అందమైన పాయింట్ ఇవాళ యాక్చువల్గా రామ్ సార్ చెప్పినారు సూపర్ అసలు ఇవాళ చెప్పన్న మీకు ఎంత అదృష్టవంతులు అంటే నిన్నటి నుంచి రెండు రోజులు ఏదైతే స్పీచెస్ వస్తున్నాయో మీరు కూర్చున్న వాళ్ళకు అర్థం కాదు ఈ విషయము ఎందుకంటే సినిమాలకు టికెట్లు పెడతారు మీ ముఖాలకు గాని సెషన్లకు టికెట్లు పెట్టి కొనుక్కొని పోయే అంత సీన్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదు అలవాటు లేక సార్ అన్నాడు హ్యాబిట్ సినిమా అలవాటు ఉన్నవానికి సెషన్ వినే అలవాటు లేదు ఓన్లీ ఇట్లాంటి ఫ్రీ సెషన్స్ ఇంపాక్ట్ లాంటి ప్లేసెస్ మాత్రమే కొందరు ఫోర్స్ఫుల్ గా వచ్చి కూర్చుంటున్నారు కొందరు ఇంట్రెస్ట్తో వచ్చి కూర్చుంటున్నారు సరే అని కొందరు కూర్చొని వింటే వింటారు కొందరు నిద్ర వెళ్ళిపోతారు బట్ అట్లీస్ట్ ఫస్ట్ టైం ఎక్స్పోజ్ అయిన సెషన్స్ అనేటి ఒకటి జరుగుతుంది లైఫ్లా జీవితం మార్చుకోవాలంటే సెషన్ వినాలే అని మొట్టమొదటిసారి ఇట్లాంటి అర్థం అర్థమవుతుంది జనాలకు వింటే లైఫ్ మారుతుంది ఒక రోజులో కాదు ఆచరించినప్పుడు స్లోగా లైఫ్ మారుతుంది అనే పాయింట్ లాంగ్ టర్మ్లో అర్థమవుతుంది జనాలకు అది తెలియదు ఒక క్వశ్చన్ సినిమా చూస్తే లైఫ్ మారుతుందా సెషన్ వింటే లైఫ్ మారుతుందా మరి మన నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ వాళ్ళు సినిమాలే చూసిరు మనని సినిమాలకు తీసుకుపోయారు వాళ్ళు సెషన్లు విన్లే మనకు సెషన్లు వినిపించలేదు ఎట్లా బాగుపడతారు జనాలు ఓన్లీ కాలేజ్ చదివితే బాగుపడతావాను కాలేజ్లో ఎన్నడు మార్కుల కోసమే చదివినాం నాలెడ్జ్ కోసం ఏనాడు చదువుకున్నావు నువ్వు హైలైట్ క్వశ్చన్ అడుగుతా మీ అందరికి ఆన్సర్ తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నీ ముఖానికి ఇది ఎన్నడు ఉపయోగపడదు జీవితంలో నువ్వు చచ్చిపోయేదాకా కూడా ఇది ఉపయోగపడేది ఎందుకంటే నలభై మూడేళ్ళ వయస్సు నా జీవితంలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నా బతుకులు అప్లై అప్లై చేయాలి నేను అప్లై చేస్తావు చేస్తాను చెప్పును సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కా స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వైర్ తీటా ఎక్కడ ఉపయోగపడ్డది ఆ తీటా నీకు ఇప్పటికెత్తుకుంటున్నాను నా బతుకులు ఎక్కడన్నా ఉపయోగపడుతుందేమో ఆ తీటా అని అవన్నీ బట్టి బట్టిరు మీ ముఖాలకు నేను కూడా ఇది ఉపయోగపడదు జీవితంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్ కాదు కానీ దాన్ని జీవితానికి అన్వయించుకునే విధానం మనకు తెలియదు మనకు కాదు మన తల్లిదండ్రులకే కరెక్ట్గా తెలియదు పూర్వీకుల అంటే అందరు రాంగ్ అంటలేని ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి తెలుస్తుంది మన పొగరేంది చెప్తే వినం కొన్నిసార్లు నాన్న చెప్తాడు అరే ఇది కాదు తప్పిది రైట్ మనం పొగరుకు వినం నానా నీకేం తెలియదు అంటాం మనం అది రాంగ్ ఇంతకుముందు రామ్ సార్ చెప్పినాడు సీనియర్లలో అద్భుతమైన టాలెంట్ ఉంటుంది రామ్ సార్ గురించి ఒక ఇంట్రడక్షన్ చెప్తా వినండి నేను ట్రైనర్ అయిదాం అనుకోని సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కింద ట్రైనర్ అవ్వాలి నేను ఇంకా లైఫ్లో డిసైడ్ అయ్యి సరే ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ కావాలి కంటెంట్ నాకు కొంత వచ్చు కానీ మార్కెట్లో అన్న ఫేస్ ఫేమస్ కాదు ఏం చేయాలని ఎత్తుక్కుంటున్నప్పుడు ఒక దగ్గర ఫ్రీలాన్సర్గా ఉపయోగపడతామని అన్నప్పుడు అక్కడ వెళ్ళి నేను ఒక కంపెనీలో పర్టికులర్ కంపెనీలో ట్రైనర్స్ కావాలన్నారు ఆ కంపెనీకి వెళ్ళి ఒక పెద్ద ట్రైనర్ సీనియర్ ట్రైనరు జూనియర్ ట్రైనర్లు అందరు వచ్చిన వాళ్ళందరికీ వన్ డే సెషన్ ఇచ్చినాడు ఆయన అందరికీ ఎంత అద్భుతమైన సెషన్ వన్ డే చెప్పినాడు తెలుసా నాకు రోజు చూసినప్పుడు అనిపించింది ఏం పవర్ఫుల్ ట్రైనర్ బయనా వన్ డే మొత్తము ట్రైనర్లను హ్యాండిల్ చేసినాడు వన్ డే లాంగ్ నాకు అనిపించింది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇనా అని అనిపించింది మీకు చెప్తున్న పర్సన్ ఎవరు కాదు రామ్ జలదుర్గం సార్ డే లాంగ్ జూనియర్ ట్రైనర్లు అందరినీ కూర్చోబెట్టి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి ఎట్లాంటి క్వశ్చన్ అడగాలి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ బిహేవియర్ ఎక్స్పర్ట్ లీడర్షిప్ కోచ్ అట్లాంటి పర్సన్ నేను నా లైఫ్ లో ఒకే ఒక్కరోజు విన్నా నీ జీవితంలో ఇరవై ఏళ్ళు దాటలే ఇప్పుడు ఆల్రెడీ విన్నాం ఆయనకి ఇక్కడ యూట్యూబ్ల నుంచి వంద సార్లు వినే ఆప్షన్ ఉంది అడమైన రీల్స్ చూస్తే ఎట్లా బాగుపడతావు ఏం బీకా చూస్తున్నావు రీల్స్ ఇట్లా పెడతారు ఇట్లా ఇట్లా అంటుంటే మీకు తెలుసా కొత్త సంకల్పం ఒకటి ఉంది దేవుని నన్ను తీసుకపో అన్నట్టు తొందర తీసుకపోతాడు పీడ పోతుంది లాస్ట్కు జాగ్రత్తగా ఉండు ఇట్లా అనకుండా ఎప్పటికీ ఆయన అనుకుంటాడు వాడు పిలుస్తుండు వాడు వస్తా వస్తా అంటుండు నారాయణ స్వామి ఏం చేస్తాడు లక్ష్మీదేవితం లక్ష్మి వీడు వస్తా 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 అంటుండు పైకి తీసుకొద్దాంపా అంటాడు పోతావు మీకు రిక్వెస్ట్ ఏం చేస్తున్నా నేను వివేకానంద స్వామి దగ్గర నుంచి ఇంతకు ముందు వచ్చిన జేడి లక్ష్మీనారాయణ సార్ లాంటి వాళ్ళు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ పెట్టిన గంపా సార్ లాంటి వేణుగోపాల్ లక్ష్మీపురం సార్ ఆకిళ్ళ గారు రాంజలదుర్గం సార్ జగన్ గురుజీ నిన్న వచ్చిన పెద్ద పెద్ద మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఒకే ఒక్క ధ్యేయం ఏంది అంటే దేశం మారాలంటే యువత ఆలోచన విధానం మారాలని చెప్పి రెండు రోజుల ప్రోగ్రాం ఇంత అద్భుతంగా కండక్ట్ చేస్తా ఉన్నారు తరాలు తరాలు వంశాలు వంశాలు ఫ్యామిలీ ఫ్యామిలీ ముసలోళ్ళు కొడుకులు పిల్లలు సెకండ్ షోకు పోయి పన్నెండింటికి పెళ్ళాం పిల్లలు బండి మీద ఇంటికి వచ్చేటప్పుడు ఏం టెన్షన్ లేదు వానికి కానీ సెషన్కు తొమ్మిదింటి కాగానే ఆగానే చూస్తుంటాడు వాచు పోదామా పోదామా ఏం బీక పోతున్నావు ఎక్కడికి పోతున్నావు తాజ్మహల్కి పోతున్నావా కాశీ పోతున్నావు అని ముఖానికి మళ్ళీ ఇంటికే కదా పోయేది ఎందుకు అంత టెన్షన్ ఎందుకు నాకు అర్థం కాదు నైన్ కాకముందే ఆకలైతుంటది ఎయిట్ కాకు ఇప్పుడు ఇప్పుడు వన్ థర్టీ కాకముందే ఆకలైతుంటది కొందరికి ఇక్కడ సినిమాల టూ థర్టీ దాకా ఎట్లా కూర్చును అందుకని రిక్వెస్ట్ ఏం చేస్తున్నా మీకు మళ్ళా చెప్తున్నా ఇట్లాంటి ప్లేస్లలో జీవిత పాఠాలు నేర్పిస్తారు వాటిని అలవాటు చేసుకోండి ఒక నాలుగు అద్భుతమైన పాయింట్స్ చెప్తా ఇవి ఎవరికైతే మైండ్లో ఎక్కుతాయో వాళ్ళ లైఫ్లు మారుతాయి ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరికి వింటారా ఎస్ అలా వింటరా ఇటు సైడ్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వింటారా ఇట్ సైడ్ వాళ్ళు ఇవాళ ఒక గమ్మత్తైన విషయం తిరుపతిలో ఎంత మంది కూర్చున్నారు ఎక్కడా జెంట్స్ ఎక్కువ కనబడతలేరు చెయ్యండి బై జెంట్స్ పైన ఉన్నారు ఓకే లైట్లకు కనబడతలేదు ఓకే థ్యాంక్ యూ ఫెంటాస్టిక్ పర్ఫెక్ట్ యూత్ మళ్ళీ చెప్తున్నా మీలో చాలా పవర్ ఉంటుంది కానీ వాడుకునే విధానం మీకు తెలవక చెడగొట్టుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది పాయింట్ను మోస్ట్ పవర్ఫుల్ యూత్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టు థర్టీ తర్వాత థర్టీ టు ఫార్టీ ఓ మాదిరిగా ఉంటుంది ఫార్టీ తర్వాత పవర్ ఉన్నా కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పెళ్ళాం సొసైటీలో ఏం తెలుసా అప్పటికి ఒక పెళ్ళాం ఇద్దరు పిల్లలు ఒక్కడున్నా ఒప్పుకోరు తెలుసా వీళ్ళు నాకు అర్థమే కాదు ఒక్క పిల్లగాన్ని నేను గంట అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు కొన్ని రూల్స్ డిఫైన్ చేసారు చదువు జాబు పెండ్లి ఇద్దరు పిల్లలు ఒక ఇల్లు కారు చావు ఇది నీ లైన్ డిఫైన్ చేసింది సొసైటీ అదే లైన్ లో పోతే ఏం మజా వచ్చింది నీకు చదువు ట్వంటీ త్రీ ఇయర్స్ కి జాబు ఈ మధ్య కాలంలో యువతకు లేట్ మ్యారేజ్ అలవాటు అయింది థర్టీ థర్టీ టూ మ్యారేజ్ కొందరైతే మ్యారేజ్ అవసరం లేదు అంటున్నారు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అగాధం అయిపోతారు ప్రొవైడెడ్ బ్రహ్మచర్యం ఇంకా పవర్ఫుల్ కానీ ఒకవేళ నీకు డిసిప్లిన్ ఉంటే బ్రహ్మచర్యం మోస్ట్ పవర్ఫుల్ రోజు మొత్తంలో రెండు గంటలు కరెక్ట్గా సెషన్ వినే అలవాటు లేనోనికి జీవితం ఎట్లా గడుస్తుంది అందుకని మనకి దేవుడు ఏం చేసింది తెలుసా ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ తయారు చేసిండ ఫస్ట్ దేవుడు ఫస్ట్ రూపం మగవానికి ఇచ్చాడు చూస్తే ఎట్టుకున్నాడు తెలుసా వాడు మింగేటట్టు ఉన్నాడు అట మింగేటట్టు ఉన్నాడు వీళ్ళు చూస్తేనే దేవునికి భయం ఏం చేసిండు ఆడదాన్ని క్రియేట్ చేసి పెళ్లి చేసిండు పీడ పోయింది అయిపోయింది ఒడిసిందిగా అప్పుడు అనుకోండి వీడు నా దిక్కు రాడిగా లేకపోతే మింగేటట్టున్నాడు వీడే అంత పవర్ఫుల్ మనం కానీ ఏం తెలుసా చిన్న చిన్న మిస్టేక్స్ లాంగ్ టర్మ్ ఎట్లా చేయనో అర్థం కాకుండా పోతున్నాం ఫస్ట్ పాయింట్ చెప్తా వినండి చిన్నప్పటి నుంచి ఏం నేర్పుతున్నారు మనకు తెలుసా బాగా చదువు జాబ్ చేయి బాగా చదువు జాబ్ చేయి బాగా చదువు జాబ్ చేయి బాగా చదువు జాబ్ చేయి కరెక్ట్ జాబ్ ఎక్కడం అనేది కరెక్ట్ నా క్వశ్చన్ ఇరవై మూడు సంవత్సరాలకు జాబ్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ గోలే లేకుండా బతుకుతున్నావు లైఫ్ లాంగ్ నెక్స్ట్ గోల్ లేదు అని నేను గట్టిగా చెప్పగలుగుతా ఎందుకు తెలుసా కొందరికి మాత్రమే గోల్స్ పెట్టుకుంటున్నారు ఏది ఆ గోల్స్ కూడా ఇల్లు కారని చెప్పి ఆగిపోతున్నారు అక్కడికి రెండే గోల్స్ అయిపోతాయి ఆ లైఫ్ లైఫ్లో రెండో పాయింట్ జాబ్ ఎక్కిన తర్వాత జాబ్ జాబెక్కి ముందు ఆలోచించుకోండి ఇంతకుముందు నేను చెప్పినా జాగ్రఫీ మొత్తం చదువుకున్నావు జాగ్రఫీ మొత్తం చదివినవు ఇండియా పటం గీసినవు ఎన్ని స్టేట్లు అర్థమైనవి ప్రపంచ పటం నేర్చుకున్నావు నా క్వశ్చను జాగ్రఫీ అర్థమైన కనీసం ఇండియాలో పది పదిహేను స్టేట్లు తిరగాలనే ఇంగిత జ్ఞానం లేనప్పుడు జాగ్రఫీ ఎందుకు చదువుకును జాగ్రఫీలో చెప్పిండు క్యాపిటల్ ఢిల్లీ ఢిల్లీ చూసినావా నువ్వు ఈస్ట్ ఇండియా నువ్వు ఈస్ట్ ఇండియా పోయినవా కల్కటా పోయినవా లెఫ్ట్ పోయినవా బాటం పోయినవా జమ్మూ కాశ్మీర్ పోయినవా కాశ్మీర్లో పోయి హిమాలయాల అందాలు మాన అందాలు తొక్కలో మతం 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 అని కొట్లాడతారే మతం మంచిదే క్వశ్చన్ కరెక్ట్ గా వినండి వినేటోళ్ళు రీల్స్ కట్ చేసేటోళ్ళు జాగ్రత్త కట్ చేయండి ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్ నేను హిందూ అని మాటలు మాట్లాడేటోడు కేదార్నాథ్ పోకుండా చచ్చిపోతే ఏం పీకనా హిందువును నేను క్రిస్టియన్ అనేటోడు వాటికన్ సిటీ పోకుండా చచ్చిపోతే నువ్వు క్రిస్టియన్ ఎట్లా నేను ముస్లిం అన్నో నువ్వు మక్కా మసీద్ చూడకుండా చచ్చిపోతే నువ్వు ముస్లిం ఎట్లయితావు అవుతావు కొట్లాడితే హిందూ అవుతావా పక్కవంతో కొట్లాడితే ముస్లిం అవుతావా పక్కవంతో కొట్లాడితే క్రిస్టియన్ అవుతావా నీ బతుకు నువ్వు కరెక్ట్గా బతుకుని నేర్చుకో నీ గోల్స్ నువ్వు కరెక్ట్ పెట్టుకో నువ్వు చేయాల్సిన ధర్మాలు కరెక్ట్గా ఆచరించు అవి అందరు మర్చిపోతున్నారు లైట్ తీసుకుంటున్నారు అందుకని మీ అందరికి రిక్వెస్ట్ జాబ్ రావడం అనేది ముఖ్యమైన ఘట్టం మన లైఫ్లో జాబ్ వస్తే తెలుసా అందరు టెన్షన్ పోతుంది ఏ జాబ్ ఎక్కిండి ఎవడు పట్టించుకోడు అని అండ్ నేనేమంటా తెలుసా అందరు నిన్ను వదిలేస్తారు నువ్వు మాత్రం నిన్ను వట్టి పెట్టుకో నెక్స్ట్ ఏం చేయాలి జాబ్ ఎక్కినా కదా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఇండియా మొత్తం ఇండియా వైడ్ యూత్ కి చెప్తా ఉన్న ఒక్క పాయింట్ ఇప్పటికీ మీకు అర్థమైతే లేదు రిటైర్మెంట్ అంటే అరవై అరవై ఐదు ఏండ్లే అనుకుంటారు అందరూ అరవై అరవై ఐదు ఏండ్లకు రిటైర్ అయినాక ఏం పడకూడతావు నీ బాడీ పని చేయదు షుగర్ రోగము బీపీ రోగము భార్య సగం ఉంటుందో లేదు నీ ముఖానికి సగం ఉంటుందో లేదో పెన్షన్ లేదు నీ ముఖానికి ఎట్లా బతుకుతావు ఒక క్వశ్చన్ మన ఈ ప్రైవేట్ జీవితాల గవర్నమెంట్ జీవితాల ప్రైవేట్ జీవితాలలో పెన్షన్ ఉందా పెన్షన్ లేనప్పుడు మరి అరవై అరవై ఐదు ఏజ్ టైం ల రిటైర్ అయిన రోజు అప్పటికి నీ ఖర్చు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఆ రోజు నీ ఖర్చు ఎందుకు ఇవాళ ఫ్యామిలీ బతకంటే నలభై యాభై ఉంటే భార్య భర్త బతుకొస్తుంది ఇవాళ ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత నీ ఖర్చు మినిమం లక్ష రూపాయలకు పోతుంది లక్ష రూపాయలు ఆ రోజు సడన్ గా నువ్వు రిటైర్ అయితే ఎట్లొస్తాయి నీ దగ్గర నీ ఆలోచన ఏంది తెలుసా పిల్లలు చూస్తారు అంటున్నావు ఇవాళనే పిల్లల తల్లిదండ్రులని చక్కగా చూస్తలేరు సంస్కార విహీనులు ఆ రోజు ఎట్లా చూస్తారు నేను మరి అరవై ఏండ్లు బతికిన నీకు జీవిత చరమాంకంలో జాగ్రత్తగా చచ్చిపోయే ముందు ప్రశాంతగా చావాలి అనేది కూడా గోలే కదా ఎవరికి ఎక్కనే ఎక్కదు ఇది ఎందుకు తెలుసా అవతలోని సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నావు అవతలోని సీరియల్ చూసి ఎంజాయ్ చేస్తున్నావు అవతలోని ఆట చూసి ఎంజాయ్ చేస్తున్నావు వేరోని ఆట చూస్తే మిడిల్ క్లాస్లో మిగిలిపోతావు నీ ఆట ప్రపంచానికి చూస్తే రిచ్ అవుతావు కానీ నీకు తెలువన విషయం ఏం తెలుసా నీ మొఖానికి ఒక ఆట అంటూ లేదు నీకు చెక్ చేయి చెక్ చేసి మాట్లాడు ఎక్కువ ఓర్రదు నా ముందర ఎందుకు తెలుసా తప్పు జరుగుతుంది దాన్ని తప్పును తప్పని ఒప్పుకుంటే ఏమైతుంది ఒప్పు జరగడానికి స్కోప్ వస్తుంది ఇంతకుముందు సార్ అందమైన పాయింట్లు చెప్పినారు చాలా నేను చెప్తా ఉన్నా ఒక్కొక్క సెషను కరెక్ట్ గా ఒక సెషన్లో నాలుగైదు పాయింట్లు పట్టుకుంటే మనకు జీవితం మారుతుంది బయటకు ఆచరించుకుంటే ఓ ఇక్కడ కూర్చొని టైంపాసు మళ్ళీ వెళ్ళిపోతే ఏమొస్తుందమ్మా యూట్యూబ్ వింటున్న వాళ్ళు అందరికీ తెలియదు గమ్మత్ తెలుసా పాపము ఎన్ని వందల మంది ఫోన్లు చేస్తారు సార్ ఐదు నిమిషాలు మీతో కలవాలని అందరి ట్రైనర్లకు కాల్స్ వస్తాయి జోక్ చేస్తలేని అబద్దాలు కావు కానీ వాళ్ళ కలవడానికి టైం ఇస్తలేం తెలుసా ఇవాళ ఎందుకు ముందు నా దగ్గర టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిజీలో నేను ఉన్నాను అట్లాంటప్పుడు అందరికీ టైం ఇవ్వలేం ఒక అద్భుతం ఏం జరుగుతుంది ఇంపాక్ట్ లాంటి ప్లాట్ఫామ్లా మనను చూడకుండా కూడా జనాలు ఈ కంటెంట్ విని బాగుపడి సార్ మీ వీడియో వల్ల నేను బాగుపడ్డా అని చెప్పి ఎక్కడ కలిసినా చెప్తా ఉన్నారు బస్ బస్టాండ్ల ఎక్కడ కలిసి అక్కడ చెప్తా ఉన్నారు నువ్వు రీల్స్ చూస్తే నేను ఫేమస్ అవుతున్నా నా ప్రాబ్లం నేను ఫేమస్ కాదు నువ్వు ఫేమస్ కావాలి చెక్ చేయండి ఇప్పుడు ఒక్క రీల్ తెలుసా సార్ ఇంతకు ముందు అన్నాడు ఒక్క రీలు నాది నేను అసలు రీల్స్ నేను కట్ చేయలేదు ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ లో ఇచ్చిన వీడియోస్ మంచి మిత్రులు ఎవరో ఇంపాక్ట్ మిత్రులు ఎవరో వాటిని రీల్స్ కట్ చేసి రిలీజ్ చేస్తే మొన్న నాకు రిటర్న్ పంపించండి ఒక పర్సన్ ఏం పంపించండి ఆ రీల్ కట్ చేసింది నాకు తెలుసు నేను చెక్ చేయ దాని కింద లైక్లు ఎన్ని తొక్కా నేను చెక్ చేయ చెక్ చేస్తే తెలుసా సిక్స్ మిలియన్ వ్యూస్ సిక్స్ ల్యాక్ లైక్స్ అది మీరందరూ చూడటం వల్ల మేం బాగుపడుతున్నాం కానీ నా క్వశ్చన్ ఏంది నువ్వేం బాగుపడుతున్నావు నా రీల్ ఒకటి చూస్తావు రామ్ సార్ ఒక రీల్ ఒకటి చూసినావు ఇంకొకరిది రీల్ చూసినావు జగన్ గురుజీ ఒక రీల్ చూసినావు గంప సార్ రీల్ ఒకటి చూసినావు సద్గురు రీల్ ఒకటి చూసినావు టీటీ రంగరాజన్ రీల్ రాత్రి పూట ఏం నేర్చుకొని వండుకుంటున్నావు ఏమి నేర్చుకోలే లైఫ్ లో ఒక రోజు మొత్తం పోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఏం అర్థమైతలేదు ఎప్పుడు అర్థమవుతుంది మీకు తెలుసా నేను చెప్తా వినుండి అందరిలాగా పెళ్ళయి ఓ పిల్లగాడు ఉట్టి డైపర్లకు పైసలు లేని రోజు మీ ముఖాలకు జీవితం ఏందో అర్థమవుతుంది పూర్వకాలంలో ఆ బట్టలు కట్టేటోళ్ళు పిల్లలకు తండ్రికి టెన్షన్ ఏ లేదు నువ్వు ఎన్ని బట్టలన్నా కట్టు ఎన్ని అమ్ముతుకు ఇవాళ తండ్రికి టెన్షన్ ఏం తెలుసా రెండు డైపర్లు తీసేస్తే తండ్రి ఆగమవుతు మళ్ళీ డైపర్ ప్యాకెట్ ఇవ్వాలి మళ్ళీ ఇంకొకటి ఒక్కొక్క గోలు కారు కొనంటే ఎంత టైం తెలుసా ఒక్కొక్కనికి నేను గ్రేటు నేను తోపు నేను పీకుడు ముప్పై ఏళ్ళయింది కారు కొన లేదు ఇంకా నలభైకి వచ్చిన కారు కొన చేతన అయితే లేదు కొందరు అంటారు నేను కొన్న కారు ఏం పీక కొన్నావా ఇంటి ముందర బట్ట కప్పి పెట్టి అంటే ఏం తెలుసా మిడిల్ క్లాస్ వాళ్ళకు డీజిల్ పోసే దమ్ము లేదు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇంటి ముందర కొంటూరు బట్ట కప్పుతాడు ఇటోడు బట్ట అటోడు బట్ట నేను వానికి ఏం చెప్పిన నువ్వు కూడా కూర్చొని బట్ట కప్పు అలా కప్పుకో చచ్చిపో పీడపోతుంది ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుతున్న యూట్యూబ్ నుంచి అందరిని అడుగుతున్న మిత్రులందరినీ యూత్ తెలివి కల్లో వాళ్ళందరినీ కారు కొని కారుగప్తేటా ప్లాట్ కొని బట్టే గ్రేట మరేం పీక కారు కొనవో వాడనోనివెస్ట్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే తెలియదు లల్ల లేవు లీడర్షిప్ క్వాలిటీస్ బుక్స్ లేవు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు రామ్ సార్ చెప్పిన ఒక్క హ్యాండ్ షేక్ ఉంది చూడండి సింపుల్ హ్యాండ్ షేక్ మెథడాలజీ మీరు అర్థం చేసుకోవాలంటే వారం టైం పడుతుంది ఆచరించాలంటే నెల టైం పడుతుంది అవతలోడు కరెక్ట్గా అట్లాంటి ఎక్స్పర్ట్లు హ్యాండ్ షేక్ ఇయ్యంగానే గుర్తుపట్టవచ్చు వీడు దమ్మున్నోడా తెలివి కొల్లోడా కాన్ఫిడెన్స్ కూడా భయస్థుడా వీని ముఖానికి హ్యాండ్ షేక్ గుడియా అని అంటే భయపడుతుండే అర్థమైపోతుంది అవతల పర్సన్కి అట్లాంటి పర్సనాలిటీ అనేది జాబెట్లో వస్తుంది ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగే తొక్కలో క్వశ్చన్ ఏంది టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ పెద్ద పీకుడు క్వశ్చన్ అది నీకు ఏం క్వశ్చన్ అది టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఐదు నిమిషాలు నీ ముఖానికి నీ గురించి చెప్పుకో చేత కాకుండా నీకెవడు జాబిస్తాడు ఏది పదహారు సంవత్సరాలు చదివిరు ఇంటర్వ్యూలో పోంగానే కొత్త క్వశ్చన్ వస్తే భయపడు టెన్షన్ వాడు పక్కా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఫస్ట్ క్వశ్చన్ తెలుసు పోగానే రెజ్యూమ్ తీసుకుంటాడు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈ తెలివి కల్లోడు ఏం చెప్తాడు వినుండి సార్ మానేమే శ్రీపాది శ్రీపాదరా ఇక ఆగిపోతాడు ఇక ఇంటర్వ్యూ రే మై ఫాదర్ నేమ్ వెంకటేశ్వర్లు మదర్ నేమ్ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ మళ్ళా ఆగిపోతాడు మా అంటాడు చెప్పురా చెప్పు సిగ్గుచేటు నీ గురించి ఐదు నిమిషాలు చెప్పుకో చేతగాక పదహారు సంవత్సరాలు ఏం చదివినావు నీ ముఖానికి ఏం అడిగిండు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంతకు మించి అడగలే ఆయన హైలైట్ ఇంకొకటి ఎందుకు అడుగుతారో కూడా చెప్తున్నా మీకు అది ఇంటర్వ్యూర్స్ ఎందుకు అడుగుతారో నేను చెప్తున్నా వినండి ఐ వాస్ టేకింగ్ ఇంటర్వ్యూస్ ఇన్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ల ఇంటర్వ్యూలు ఏం చేస్తాడు నువ్వు రెజ్యూమ్ ఇస్తాడు నీ రెజ్యూమ్ ముందు చదవాడు ఆయన ఎందుకంటే నీది పెద్ద రెజ్యూమ్ కాదు ముందు చదువుకునేంత సీన్ ఉండదు దానికి ఆయన ఏం చేస్తాడు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసేసి రెజ్యూమ్ అప్పుడు తిప్పుతాడు ఆయన టైం కిల్ చేయడానికి

వాళ్ళకి జీవిత పాఠాలు నేర్పించండి ఓన్లీ పాఠాలు నేర్పిస్తే ఇక్కడికే వస్తుంది సైన్స్ స్క్వేర్ తీటా కాస్క్వేర్ తీటా టెన్ స్వేర్ తీటా అయిపోతుంది అక్కడే జీవిత పాఠాలు ఎక్కడ దొరుకుతాయి జీవిత పాఠాలు ఎక్కడ దొరుకుతాయి చిన్న టెక్నిక్ ఇంట్లోకి ఎవరు గెస్ట్ వచ్చినా కూడా పిల్లలు ఛాయ్ ఇయ్యాలి నీళ్ళు ఇయ్యాలి అంకుల్ను బాగున్నావా అని అడగాలంతే అంకుల్ బాగున్నారా అంకుల్ బాగున్నారా అంకుల్ బాగున్నారా అనంగానే అంకులు ఊరుకోడు ఏం చేస్తున్నావు నీకు అంకుల్ టార్చర్ స్టార్ట్ అవుతుంది నేనేమంటున్నా అంకుల్ టార్చర్ స్టార్ట్ కావాలి నీకు అయినాక నువ్వు పర్ఫెక్ట్ ఫస్ట్ టైం బెబ్బే బెబ్బే అంటావు అన్నాక నీకు అర్థమవుతుంది అరే నెక్స్ట్ టైం వచ్చిన మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతాడినా అంకుల్ అనగానే అంటాడు ఏం చేస్తున్నావు ఏం చదువుతున్నావు అనగా నువ్వు అంటావు అంకుల్ నేను ఎలక్ట్రానిక్స్ చదువుతున్నా ఇంజనీరింగ్ అని అంటాడు ఎలక్ట్రానిక్స్ ఎందుకు చదువుతున్నావు తెలియదు అంకుల్ నా ముఖానికి మా నాయన వేసి నేను పోయినా మీ నాయనకు కూడా తెలియదు ఆ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వేసిండదు నేను రాసిస్తాను మీ అందరికి నేను కొందరిని అడిగిన ఎలక్ట్రానిక్స్ ఎందుకు చూస్ చేసుకురు పక్కింటో ఎలక్ట్రానిక్స్ చదివిన మెకానికల్ ఎందుకు చదువుకున్నావు తెలియదు ఏ సివిల్ ఎందుకు చదివినావు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ లేదు మీ తల్లిదండ్రులకు మీకు అందరికి ఓపెన్ గా చెప్తున్నా హైదరాబాద్ లో ఎన్ని ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఉన్నాయి ఎన్ని ఎలక్ట్రానిక్స్ జాబ్లు వస్తాయి ఎన్ని సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయి ఎన్ని మెకానికల్ కంపెనీలు ఉన్నాయి ఎన్ని సివిల్ ఉన్నాయి ఒక్కరి డేటా లేదు తొక్కలేదు పక్కింటో సివిల్ చదివితే సివిల్ ఏ మెకానికల్ మెకానికల్ పక్కింటోడ్ చదువుతాది చదివిన తర్వాత అందరు పోయి మళ్ళీ కంప్యూటర్ జాబ్లు ఎక్కుతారు ఎందుకు నాలుగేళ్ళు మెకానికల్ ఎందుకు చదివినావు నాలుగేళ్ళు సివిల్ ఎందుకు చదివినావు నేను దేన్ని అంచనా వేస్తలేను సివిల్ పర్ఫెక్ట్ ఎవరికి నీ కోర్ జాబ్లో పోయినప్పుడు నాలుగు సంవత్సరాల చదువు ఉపయోగపడుతుంది కోర్ జాబ్ ఒకటి చదువుతావు నువ్వు జాబ్ ఇంకో దాంట్లో ఎక్కినావు ఎట్లా వర్కౌట్ అవుతుందా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంచెం టైము ఎంజాయ్ చేయండి యూత్ టైంలో ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రిటర్న్ రాదు అది సినిమాలు చూడుండి నెలకు ఒకటి ఓటీటీలో రోజుకో సినిమా చూసినోడు మనిషేనా అసలు నాకు చెప్పండి మనిషేనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ సినిమాలు ఇంకెందుకు బతుకుగా మళ్ళీ ఏమంటారు నా లైఫ్ మారతలేదు ఏడ మారుతుంది లైఫ్ ఎట్లా మారుతుంది దాని దాదే మారుతుందా అవు బై దాని దాదే మారుతా అది బై లైఫ్ సార్ ఇంతకు ముందు మంచి పాయింట్ చెప్పిండు పెళ్ళి అయింది మనకు పెళ్ళి కాగానే తెలుసా ఫుల్ ఫైట్స్ అయితే వైఫ్ తెలుసా హౌ టు డీల్ విత్ వైఫ్ హౌ టు డీల్ విత్ హస్బెండ్ మనకు రాదు లేదు చదువుకోలే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది లైఫ్ సింపుల్ టెక్నిక్ మొగోళ్ళు అందరికి ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు బయటంతా తిరిగి పీకుడు నో ప్రాబ్లం నాకు బయట నిజాం నవాబు టిప్పు సుల్తాన్ ఆంధ్ర హీరో తిరుపతి కింగ్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏం ఎంటర్ కావాలి తెలుసా ఇట్లా అడుగు పెడుతుంటే లోపల పులి ఉంటది జాగ్రత్త చాలు కింగు నువ్వు ఇక మళ్ళీ ఆమె పోంగని ఏమంటా తెలుసా ఏం ఇంత లేట్ వచ్చినావు కామనే ఆమె పాపం ఇంట్లో ఉండి ఉండి బోర్ అయింది నువ్వు గాలికి తిరిగినవు నువ్వు టెన్షన్ పడకు ఆమె దిగుతుంది అట్లా నువ్వేమను ఫుల్ కష్టపడి వస్తున్నా నన్ను నువ్వు కూడా సతాయిస్తే నేను ఎట్లా బతకాలి ఇంట్లో అనాలిట్లా వైఫ్రం మీరు మీరు అట్లా కాదు రెచ్చిపోతారు ఏ నీ ముఖం నీకేం తెలుసు బయట బాస్ తిడతాడు ఇంట్లో నువ్వు తిడతావు నేనే ఉండాలి ఆమె అంటది మరి గడ్డివిగా వచ్చిన ఇంట్లకు అయినా నువ్వు మల్ల మీ నాయన బేకారు ఆమెంట మీ నాయన బేకారు మీ వంశం బేకారు సింపుల్ సింపుల్ టెక్నిక్ ఏం తెలుసా సార్ చెప్పింది చేత కాదు మీకు కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాదు వినయం ప్రదర్శించడం తెలియదు వైఫ్ మీద రెచ్చిపోతే పెద్దోనువైతావా ఆయన బయట సొసైటీల పెద్ద కారు పెద్దోని అవుతావు సోషల్ సర్వీస్ చేస్తే పెద్దోని అవుతావు ఇట్లాంటి మొత్తం ఇంపాక్ట్ సభకు ఫ్రీగా అన్నం పెడితే పెద్దోని అవుతావు అవేవి లేకుండా చేతగానోళ్ళు ఇంటికి పోయి బాస్ మీద కోపం పెండ్లాం మీద పెండ్లాం మీద కోపం బాస్ మీద లేకపోతే కిందోళ్ల మీద ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇది ఇంకొకటి ఇప్పుడు చెమట పడుతుందా అందరికి నాకు కూడా పడుతుందా చెమట చింతించినోడు మాత్రమే చరిత్ర రాయగలుగుతాడు బయటకు పోయి గాలికి తిరిగినోడు కాదు హైదరాబాద్ నుంచి వచ్చి మీకోసము హైదరాబాద్ నుంచి వచ్చి మీకోసం ఇవాళ సెషన్ పెట్టుకోకుండా ఇవాళ పైసలు వదులుకొని ఫ్రీగా మీకు సెషన్ చెప్తుంటే కొందరు కొందరికి నకరాలు ఏం తెలుసా విన చేత కాదు ఎందుకంటే నీకు మంట లేదు నేను ఎవరికి నచ్చుతా తెలుసా సెషన్ ఇవ్వడం నాకు లిటరల్గా ఏ గ్రూప్ నచ్చుతదో చెప్తా ముప్పై సంవత్సరాల ప్లస్ నుంచి తొంభై సంవత్సరాల సెషన్ ఇవ్వంటే మజా అనిపిస్తుంది నాకు వాళ్ళు వింటారు మూసుకొని కూర్చొని వింటారు మీరు రెచ్చిపోతారు మీరు కోటీశ్వర్లు వింటుర్రు లక్షాధికారులు వింటుర్రు నా ట్రాక్ తెలుసా ఎవరికన్నా నాలుగు సంవత్సరాలు యాభై రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐదు వందల ట్రైనింగ్లు ఐదుగురు ఎండీలకు మెంటర్ ఇకనేమో గింత లేవు నువ్వు సెషన్ విన కూడా పోతుడు నా సెషన్లో ఎవరైనా పోతే లాకేష్ పారేస్తా నేను నా దగ్గర లీడర్లకు మీరు చూడండి పోతా ఉండరు ఇక చెమట పడుతుంది సార్ చిన్నప్పటి నుంచి ఏసీలో పెరిగి నువ్వు నీ ముఖానికి నువ్వు ఇంట్లో కరెంటు పోతే ఊపుకోలే అమ్మా నాన్న పచ్చి బట్ట తెచ్చిస్తే నెత్తిలేసుకొని వండుకోలే గుర్తులేదా రోజులు అంబానీ ఫ్యామిలీలో పుట్టిన ముందు మళ్ళీ 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 రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే లైఫ్లో ఒక ఫోర్ ఆస్పెక్ట్స్ కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫస్ట్ యాస్పెక్ట్ వినండి ఫస్ట్ యాస్పెక్ట్ జాబ్ తెచ్చుకోవడం నీ ముందు రైట్ హక్కు ఫస్ట్ జాబ్ ఎక్కండి కానీ నెక్స్ట్ జాబ్ నా నా క్వశ్చన్ ఏంది తెలుసా అక్కడికే ఆగిపోదామా ఇంకేమన్నా యాడ్ చేసుకుంటూ పోదామా లైఫ్లో అనేది యాడ్ చేసుకోండి రెండో పాయింట్ ప్లస్ మీకందరికి అంటున్నా నేను నువ్వు హీరో అయితా సినిమా డైరెక్టర్ అయితా ఏదో అవన్నీ పక్కన పెట్టు అవన్నీ చేసుకోండి ఫస్ట్ ఏంది తెలుసా ఒక మెట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ గోల్ ఏం పెట్టుకోవాలో చెక్ చేసుకోండి అండ్ జాబ్ ఎక్కిన తర్వాత చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంది పార్ట్ లో ఏం చేస్తలేరు లైఫ్ లాంగ్ వార్ బఫెట్ చెప్పినాడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలా కారుకు నాలుగు టైర్లు ఉన్నాయి స్టెప్ని లేని బయట కోతలేం నీ జీవితానికి స్టెప్నీ లేదు జీవితానికే స్టెప్నీ లేదు అందుకే కరోనాలో ఒకటి చచ్చిపోతే పిల్లలు భార్య ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది ఎందుకు తెలుసా వాని జీవితానికి స్టెప్ని లేకుండానే బతికినాడు అందుకని చచ్చిపోతే భార్య పిల్లలు రోడ్ మీద పడ్డారు ఎవరు అట్లా ఒకటే టైర్ మీద బతుకుమని ఎవరు చెప్పిండు ఒకప్పటి కాలం వేరు ఫస్ట్ రైతుల వ్యవస్థ వ్యవసాయం తర్వాత ఇండస్ట్రియలైజేషన్ రైతుల వ్యవస్థ వ్యవసాయం అప్పుడు ఏంది తెలుసా ఓన్లీ అన్నం తింటే చాలు మనం అన్నం మనం చేసుకుంటే చాలు వ్యవసాయం రైతులు అక్కడి పేరుకి అది ఇండస్ట్రియలైజేషన్ సెకండ్ వచ్చింది ఇండస్ట్రియలైజేషన్ నాకు వచ్చినాకేం తెలుసా మంచి బట్ట ఫుడ్ ఇనఫ్ తర్వాత ఐటీ వచ్చింది ఐటీ వచ్చినాకేమైంది ఫుడ్ మంచి బట్ట మంచి కారు మంచి ఇల్లు ఇప్పుడేంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవన్నీ నథింగ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏమన్నా ఖతర్నాక్ చేస్తేనే నీకు కిక్కిస్తుంది ఎల్స్ మీ తాత అన్నం పెట్టిండు నీకు మీ నాన్న ఫుడ్ ఇచ్చిండు నీకు చిన్న చిన్న బండి కారు ఆనందాలు ఇచ్చేసిండు ఇవాళ నువ్వు ఆనందం వెతుక్కోవడానికి ఏం మిగలేదు ఎందుకంటే నాన్న కారు కొన్నాడు నాన్న ఇల్లు కట్టిండు తాత అన్నం పెట్టిండు నాన్న బట్టలు పెట్టిండు అన్నైపోయిన అయిపోయినాయి లైఫ్లా ఇప్పుడు సోషల్ మీడియా యువతకి ఏది కిక్కిస్త తెలుసా అదర్ దాన్ అన్నము ఫుడ్ బట్ట కారు ఇల్లు ఏదన్నా వడగొడితేనే కిక్ వస్తుంది ఎల్స్ నువ్వు నార్మల్ మనిషిగా చచ్చిపోతావు జీవితంలో ఇదే ప్రాబ్లం అందరికి ఎందుకు తెలుసా కిక్ వెతుక్కుంటున్నారు కానీ కిక్కు డ్రగ్స్లల్లో కాదు వెతుక్కునేది కిక్ చెడ్డ విషయాలల్ల కాదు ఎత్తుక్కునేది మంచి విషయాలల్ల కిక్ ఎత్తుక్కోండి ఫ్యామిలీని చాలా మంది ఏమంటారు మా వంశంలో నేను గ్రేట్ ఒప్పుకుంటా ఒప్పుకుంటా కానీ ఇష్యూ ఏంది తెలుసా హాస్పిటల్కి ఎవడన్నా హాస్పిటల్ అవ్వడంగానే ఫ్యామిలీ వాళ్ళు పోతారు ప్రతి ఒక్కడు యాపిల్ పండ్సే పట్టుకపోతాడు ఒక్కడు కూడా పైసలు ఇవ్వడు అక్కడ దమ్ము లేని వాళ్ళందరూ ఓ పదివేలు వాళ్ళకి ఇచ్చే దమ్ ఏమనుకుంది వాడు కదా వంశంలో హీరో చనిపోయినప్పుడు చూసి పాపం పాపం అంటాం అందరము కానీ అక్కడ పోయి చనిపోయినప్పుడు పాపం అనేటోడు ప్రతి ఒక్కడు ఏమన్నా ఖర్చులకు పైసలు లేవరా నేను అని పదివేలు ఆ రోజు హెల్ప్ చేసినోడు ఎంత నాకు వంశంలో అట్లాంటి ఆలోచనలు యువతకు లేవా అట్లాంటి గోల్స్తో బతకవా నేను ఏం గింతే నార్మల్గా ఉండి చచ్చిపోతారా రామాయణ పురాణాలు ఎన్నో చదివారు రామాయణాలు భారతాలు స్టోరీలు కానీ అనువయించుకోరు లైఫ్కు శ్రీరాముడు చూడండి కథ చూడండి ఎంత హైలైటు శ్రీరాముడు పెరుగుతున్నాడు పెద్ద అవుతున్నాడు పెండ్లయింది కాంగన ఒకరోజు వస్తుంది ఏం తెలుసా రేపు పట్టాభిషేకం అంతా రెడీ చేయండి అంటాడు దశరథుడు రేపు పట్టాభిషేకం ఇక యా రాముని యువరాభిషే పట్టాభిషేకం అవుతుంది అంతా రెడీ చేస్తుంటారు టోటల్ అందరు ప్రజలు ఆనందపడతారు ఎందుకంటే రాముడు రాజు అయితే సూపర్ అవుతుంది రాజ్యం అంతా ఇంకా ఖతర్నాకంది అని చెప్పి ఆనందపడుతున్న ప్రజలు మొత్తం ఇట్లా పండగ వాతావరణం నెలకొంటుంది రాత్రి పూట రామునికి పిలుపు వస్తుంది రాజుగారు పిలుస్తున్నారు మిమ్మల్ని గదిలోకి అంటే పోయి చూస్తే యాక్చువల్గా రాజు కింద కూర్చొని ఉంటాడు ఏడుస్తుంటాడు పక్కన కైకే ఉంటుంది ఏమైందమ్మా ఏడుస్తుండే ఏం లేదు నాన్న నా కొడుకు నేను ఒక చిన్న వరం అడిగిన మీ నాన్నను అందుకు ఏడుస్తుండు చిన్న వరంకి ఎందుకు ఏడుస్తాడమ్మా నాన్న అంటే ఏం లేదు భరతుడుకి పట్టాభిషేకం కావాలంటే నువ్వు వనవాసానికి పోవాలి అని అంటే రాముడు ఏమంటాడు ఆన్సర్ తెలుసా అక్కడ గింత చిన్నదానిక అమ్మ నాన్న బాధపడుతుంది నేను పోతా నాన మాటిచ్చినాడంటే నేను వనవాసానికి వెళ్ళిపోతా అని తెల్లార్తె పట్టాభిషేకం అయోధ్యకు రాజు సీతమ్మ వారు రాణి అవ్వాల్సిన టైంలో నువ్వు వనవాసానికి పద్నాలుగేళ్ళు పోవాలంటే ఏం టెన్షన్ లేకుండా నేను పోతా అని చెప్పి వనవాసంకి వెళ్ళిపోతాడు ఎంత పవర్ఫుల్ పర్సనాలిటీ చిన్న చిన్న ప్రాబ్లం ఏడుస్తున్నారు మీరు నువ్వేం వనవాసాలకు పోయినావా నిన్నడన్నా అడవులలో పోయినావా పులి చూస్తే వనికి పారిపోతావు బొమ్మ చూస్తే పారిపోతావు పులి బొమ్మ నువ్వు పులి అవసరం లేదు నీకు పులి బొమ్మ పులే చచ్చేపోతావు నువ్వు పుట్టుక్కునా ఇంకా హైలైట్ తెలుసా చాలా మంది చాలా మంది ఇంకొక పాయింట్ యూట్యూబ్ నుంచి ఎవరైతే ఆంట్రప్రీనర్స్ ఉన్నారో యువత ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో యువత ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నారో యువత ఎవరైతే ఖతర్నాక్ సక్సెస్ కావాలనుకుంటున్నారో యువత ఎవరైతే నేను పవర్ఫుల్ గా తయారవ్వాలనుకుంటున్నాను నెక్స్ట్ పాయింట్ వినండి అక్కడ మందర వచ్చి కైకేయి చెవుల వేస్తుంది రాముడు ఆ రాజు అయితే భలే ఆనందపడుతున్నావు కైకేయి నువ్వు మాత రాముడు రాజైతే నువ్వెట్లా ఆనందపడతావు నీ కొడుకు రాజు గాడు భరతుడు అని చెప్తది మీకు తెలుసా అసలు మందర రావడానికి కారణం ఎవరికన్నా సరస్వతీ దేవి వచ్చి మందర మైండ్ చెడగొడుతుంది ఎందుకు చెడగొడుతుంది రాముని పుట్టుకనే రావణ సంహారము అయోధ్యలుంటే సీతమ్మ వారి అపహరణ జరగదు అప్పుడు రావణ సంహారం జరగదు కాబట్టి మందర క్యారెక్టర్ లేకపోతే రావణ సంహారం జరగదు అందరూ మందరం తిట్టుకుంటారు కైకేయిని విపరీతంగా తూలనాడతారు అందరు రాముడు ఒక్కరోజు ఒక్క పల్లెత్తు మాట అనడు ముందన్లే లాస్ట్ కన్లే మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు కూడా అన్లే భరతునికి ఏం చెప్తాడు భరతుడు అక్కడ వచ్చి కలిస్తే కూడా చెప్తాడు అమ్మను మంచిగా చూసుకో అమ్మను బాధ పెట్టొద్దు మంచిది కాదు కరెక్ట్ వ్యవస్థ కాదు అది ఇక్కడ ఏం తెలుసా అట్లాంటి మందరలు నీ లైఫ్లో కూడా వస్తారు అట్లాంటి కైకేయిలు నీ లైఫ్లో కూడా వస్తారు ఏదైనా కొత్తది స్టార్ట్ చేయంగానే లైఫ్లో తెలుసా ఇప్పుడు ఏదైనా బిజినెస్ లెక్క ఎంటర్ కాంగనే అయినావా పోతుంది ఉండదు నువ్వు అడుగు ఎందుకు ఉండదు తెలియదు నాకు అందరిది పోయింది ఇది పోతుంది అట్లాంటి వాళ్ళు ఎవరన్నా రాగానే ఫస్ట్ నువ్వు ఏమర్థం చేసుకోవాలి తెలుసా నా లైఫ్ లో కూడా మందర్ వచ్చింది మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి మందరా రెండు ఇంకా కొందరు అంటారు ఓడోడు టచ్ అయ్యి నువ్వు పాసే కావు పక్కా ఫెయిల్ అయితావు నీ ముఖానికి బిజినెస్ ఏ కాదు నీకు హీరో అయ్యే ఛాన్స్ లేదు నువ్వు డైరెక్టర్ గానే కావు అన్నప్పుడు మళ్ళీ అనుకోవాలి లైఫ్లో కైకే కూడా ఎంటర్ ఎందుకు తెలుసా వాళ్ళు ఉంటేనే రాముడు సక్సెస్ అయిండు ఉన్నంత కాలం రాముణ్ణేమన్నాడు తెలుసా యువరాజు రాముడు అన్నారు అదే అడవులల్లో పోయి సీతాపహరణ జరిగి వాలిసుగ్రీవులను కలిసి లంకకు పోయి రావణుణ్ణి చంపి రిటర్న్ వచ్చిన తర్వాత మర్యాద పురుషోత్తముడు భగవంతుడు రాముడు అవుతాడు ఆ యాత్ర రాముణ్ణి భగవంతుణ్ణి చేసింది కష్టాలు రాకముందే పారిపోతారు కష్టం రాగానే ఉనికి పారిపోతూనే ఉంటావు ఇంట్లోనే కంఫర్ట్ జోన్ లో బెడ్ మీద కూర్చొని ఏసీ వేసుకొని టీవీ ముందర రీల్స్ చూసుకుంటా బతికినోనికి ఏం కష్టం అర్థమవుతుంది సినిమాలు సీరియల్ క్రికెట్ సినిమా నువ్వు చూస్తే చిరంజీవి హీరోయిన్లు ఆయన ఇంట్లో తొమ్మిది మంది హీరోలు ఎవరు ఎవరి వల్ల నువ్వు సినిమా చూస్తే నువ్వు సీరియల్ చూస్తే సీరియల్ హీరోయిన్లు బెంజ్ల కూసురు నువ్వు ఆడ కూర్చును వరండాల వరెండా కూర్చొని ఊపుకుంటున్నావు ఇట్లా ఒక పర్సన్ సక్సెస్ అయిండు ఒక పర్సన్ రిచ్ అయిండు ఆ పర్సన్ రిచ్ కావడానికి కారణం కారణమేంది తెలుసా మిడిల్ క్లాస్ అని ఒక్క రూపాయి ఆయన దగ్గర పోయినప్పుడే వాడు రిచ్ అవుతాడు మన జేబుల నుంచి ఒక రూపాయి వాళ్ళ దగ్గరికి పోతుంది నువ్వు సీరియల్ చూసినావు ఒక రూపాయి సీరియల్ హీరోయిన్ కు జబర్దస్త్ చూసినావు చూడొద్దనిలే మంచియే కానీ కంటిన్యూస్ గా ఏది పిచ్చి ఏది మంచిదిగా సార్ చెప్పిండు అలవాట్లు కొందరు కొందరు ఆరింటికి సీరియల్ స్టార్ట్ అయితే ఇంట్లో పదిన్నర దాకా సీరియల్లే మరి అన్ని సీరియల్లు చూసిన నువ్వు సీరియల్ హీరోయిన్ లాగానే నటిస్తావు రోజు మొగడు కొట్టక ముందే ఏడుచుడు ఓ నేను పోతా పుట్టింటి పోతా ఇక వాడనుకుంటాడు నేను గొట్టనే కొట్టలే ఎట్లా ఏడుస్తుంది సీరియల్ ఎఫెక్ట్ అవి మొత్తం సీరియల్ ఎఫెక్ట్లు అన్ని మీకు రిక్వెస్ట్ చేసేది ఏంది తెలుసా మళ్ళీ ఫస్ట్ జాబ్ ఎక్కండి మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకోండి నా వంశంలో అందరు చేయండి నేనేం చేయాలి ఎక్స్ట్రా చిన్నది చిన్నది మీకే నేను ఛాలెంజ్ ఇస్తున్నా అందరికీ కూర్చున్న వాళ్ళకు అందరు ఇరవై ఆరు ముప్పై ఏళ్ళకి కారు కొంటారు అందరు నేను ఇరవై ఐదుకే కొంట అందరు ఇరవై ఐదు కొంటారు నేను ఇరవైకే కొంట అందరు ఎవరు ఇన్వెస్ట్మెంట్ గురించిన క్లారిటీ లేదు ప్రపంచం మొత్తంలా నేను ఇన్వెస్ట్మెంట్ గురించిన క్లారిటీ తెచ్చుకుంటా యూట్యూబ్ మిత్రులకు చెప్తున్నా స్టూడెంట్స్కి ఇది అర్థం కాదు యూట్యూబ్ మిత్రులకు చెప్పేది ఏం తెలుసా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్వెస్ట్మెంట్ 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 ఆ తెలవరు ఎవరికి తెలుసా మిడిల్ క్లాస్లో పర్టికులర్లీ ఇన్వెస్ట్మెంట్ తెలియదు నలభై యాభైకి వచ్చేసరికి ఇక అయిపోయింది ఏజ్ అనుకుంటారు ఎక్కడ అయిపోయింది ఏజ్ తెలంగాణలో అయితే ఓపెన్ గా చెప్తున్నా ఇక్కడ గురించి నా నంబర్స్ నాకు తెలివై తెలంగాణాల ల్యాండ్ రేట్లు ఎంత పెరిగినాయి లాస్ట్ ఇరవై సంవత్సరాలంటే ఒకరు ఊహించలేనంత పెరిగినాయి కానీ ఇవాళ బాధపడ్డోడు గ్రేట్ కాదు ఇది ఇట్లా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఇరవై ఏళ్ళ కింద ఇన్వెస్ట్ చేసినోడు హీరో ఇవాళ కింగు శోభన్ బాబు ప్రతి పర్సన్ కు చెప్పిండట సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి కలిసిన వాళ్ళకి శోభన్ బాబు ఏం చెప్పేది తెలుసా పైసలున్నాయా అనయా ల్యాండ్ మీద పెట్టు పైసలున్నాయా ల్యాండ్ మీద పెట్టు పైసలు ఉన్నాయా ల్యాండ్ మీద పెట్టుకో కొంచెం ల్యాండ్ కొనుక్కో ఎక్కడ లక్ష రెండు లక్షలే ఉన్నాయంటే కూడా మూలకి చూపించేదట ఇది కొనుక్కో ఎంత మంది హీరోయిన్ల ఇంటర్వ్యూలు విన్న అప్పటి హీరోయిన్లు ఏం చెప్పారు ప్రతి ఒక్కరు ఇది చెప్తారు శోభన్ బాబు నాకు కూడా సలహా ఇచ్చిండు కొనుమని కానీ నేను కొనలేదు అది వాళ్ళ కోట్ల రూపాయలు అయింది చెప్పేటోడు పక్కనుండి చెప్తే కూడా కొనవాను ఇప్పుడు అందుకే ఇది ఇది స్టూడెంట్స్కి అర్థం కావు ఇవి అందుకని మీకు ఏమంటున్నా ఫస్ట్ జాబ్ ఎక్కండి పార్ట్ టైంలో ఏదన్నా లాంగ్ టర్మ్ చేయండి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పవర్ఫుల్గా నేర్చుకోండి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండాలి జీవిత పాఠాలు నేర్చుకోవాలి నాలుగు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ స్టూడెంట్స్కు కమ్యూనికేషన్ స్కిల్స్ పవర్ఫుల్గా తయారు చేయండి ఏం చేయాలి కమ్యూనికేషన్ స్కిల్స్ మోస్ట్ పవర్ఫుల్గా తయారు చేయాలి హెల్త్ వర్కౌట్ కాదు కమ్యూనికేషన్ స్కిల్స్లల్లో ఇష్యూ ఉండడం బట్టే వైఫ్తో కొట్లాటలకు కారణం కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం అమ్మ నాన్నలతోని కరెక్ట్ గా డీల్ చేయరాకపోవడం కమ్యూనికేషన్ ప్రాబ్లం అత్తమామలతోని మాట్లాడడం కరెక్ట్ గా డీల్ చేయరాకపోవడం కమ్యూనికేషన్ ప్రాబ్లం సబార్డినేట్తో డీల్ చేయరాకపోవడం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఈవెన్ పెద్ద పెద్దోళ్ళు ఎవరన్నా ఉన్నారు వాళ్ళతో డీల్ చేయడం రాకపోవడం కమ్యూనికేషన్ ఇష్యూ దాని మీద ఫోకస్ బాగా పెట్టాలి మీరు యాక్చువల్ గా చదువు మీద పెట్టే ఫోకస్ కమ్యూనికేషన్ స్కిల్స్ రెండోది లీడర్షిప్ స్కిల్స్ మీద పెట్టుకోండి లాస్ట్ టూ పాయింట్స్ ఇంపార్టెంట్ మీ అందరికి ఏంది తెలుసా ఇది యువతకు ఓవరాల్ సొసైటీకి చెప్తున్నా టూ పాయింట్స్ కష్టపడ్డరు జాబ్ ఎక్కినరు పెళ్లి చేసుకున్నారు పిల్లలు అయింది ఓ కారు ఇల్లు అక్కడికి అయిపోయింది నా క్వశ్చన్ జీవితానికి నీ జీవితానికి సరిపడే పరమార్థం అర్థం ఏముంది గోల్ ఏముంది ఒకటే యాంగిల్ లో డెవలప్ అయినోడు డెవలప్మెంట్ అయినట్ట సింగిల్ జాబ్ డెవలప్ అయినవు ఒక పర్సన్ ఏమన్నాడు తెలుసా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి యంగెస్ట్ సిఇఓ గమతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగెస్ట్ సిఇఓ ఇన్ ద వరల్డ్ గమతే తెలుసా వైఫ్ తోని కొట్లాటలు ఉన్నాయి ఇంట్లో అది డెవలప్మెంట్ అంటారా ఇంట్లో ప్రశాంతత లేదు ఎందుకు తెలుసా నువ్వు అక్కడెంత ప్రశాంతతను అక్కడెంత సక్సెస్ ఇంట్లో లొల్లు ఉన్నాయి నువ్వు సక్సెస్ ఎట్లయితావు రెండో పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగెస్ట్ సిఇఒ థర్టీ ఇయర్స్ యంగెస్ట్ సిఇఒ వైఫ్ తోని బానే ఉన్నాడు పిల్లలు చెడిపోయినారు టోటల్ గా చేతికే రావకుండా తయారైనారు వాళ్ళు వందల కోట్ల ఆస్తి లేకపోతే పదుల కోట్ల ఆస్తి ఒక కారు ఇల్లు కానీ పిల్లలు కరెక్ట్గా కనుక నీ ముందర కళ్ళ ముందర డెవలప్ కాకుండా ఉంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది మనకు అది డెవలప్మెంట్ అంటారా మూడో పాయింట్ యంగెస్ట్ సిఇ వైఫ్ బాగుంది పిల్లలు బాగున్నారు హెల్త్ చెడిపోయింది దాని డెవలప్మెంట్ అంటారా హెల్త్ మీద శ్రద్ధనే లేదు ఎవరికి అయ్యా మంది చెప్తారు హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ మందికి చెప్పడం కాదు కదా గంట సేపు రీల్స్ చూసిన వాళ్ళు గంట సేపు కు ఒక ఆయన చెప్పిండు బాడీ ఏమంటుంది అదే తెలుసా గంట సేపు నన్ను చూసుకో ఇరవై మూడు గంటలు నేను నిన్ను చూసుకుంటా అంటది అట బాడీ గంటసేపు నన్ను చూసుకో మిగిలిన ఇరవై మూడు గంటలు నేను చూస్తా అంటే అందరికీ ఏమర్థమైంది చదువు జాబు గంటే అదే రూట్లో ఉరుకుతే సక్సెస్ అయిపోయారు అనుకుంటున్నారు వేరే లేదు ఇక లైఫ్లో ఫోర్త్ పాయింట్ స్పిరిచువాలిటీ లేనే లేదు ఫిఫ్త్ పాయింట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేనే లేదు సిక్స్త్ పాయింట్ ఫైనల్ గా తెలుసా సోషల్ సర్వీస్ అనే యాంగిలే లేదు ఎవరికి ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరగడానికి కారణం ఎవరు తెలుసా ఇక్కడ ఉన్న దాతలందరూ దివాకర్ గారు డాలర్స్ దివాకర్ వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయన ఏమనుకున్నారు అట్లాంటి సంస్థలు ఏమనుకుంటున్నాయి మనం బాగుపడడం కాదు మనలాంటి బాగుపడడానికి కావాల్సిన మైండ్ సెట్ కల్పించాలంటే ఇంపాక్ట్ లాంటి ఫౌండేషన్ తో కంబైన్ అయి ఒక మంచి ప్రోగ్రామ్ తిరుపతి వాళ్ళకి ఇప్పిస్తే ఓన్లీ తిరుపతి బాగుపడతలేదు యూట్యూబ్ వల్ల లక్షల మంది బాగుపడుతున్నారు యాక్చువల్గా అది చాలా అందమైన విషయం ఈ మధ్యకాలంలో అయితే ఎన్ డెవలప్ అయిన చాలా మంది యూట్యూబ్ ద్వారా వీడియోలు చూసి తెలుగు రాష్ట్రాలలోకి అలవాటు ఉంది ఏం తెలుసా బాగుపడాలనగానే మొట్టమొదట చూసే ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ వచ్చేస్తారు ఫస్ట్ ఫస్ట్ అంత పవర్ఫుల్ ప్లాట్ఫామ్ మరి సోషల్ సర్వీస్ మీద అని లేదా ఎవరికన్నా ఫైనల్ నా క్వశ్చన్ ఏం తెలుసా పెన్షన్ లేదు సోషల్ సర్వీస్ అలవాటు లేదు ఇన్వెస్ట్మెంట్లు తెలివై జీవితానికి అర్థం పరమార్థం లేదు గొప్పగా ఏం చేయలేదు అయినా నువ్వు గ్రేట్ అని ఎందుకు ఫీల్ అవుతున్నావు అనేది ఇక పెద్ద క్వశ్చన్ మార్క్ అండ్ మళ్ళా చెప్తున్నా ఈ ఏజ్ లో మీకు అర్థం కాదు బట్ డెఫినెట్లీ అర్థమైన రోజు పైకి వస్తే కాదు కొందరు స్టూడెంట్స్ రీసెంట్ ఒక పిల్లాడు కలిసిండ నాకు మీ అందరు చెప్తున్నా ట్వంటీ వన్ ఇయర్స్ ఆయన ఏజ్ బయట కలిసిండు నాకు నేనేం అడిగినా తెలుసా ఏం నువ్వు ఇక్కడ వచ్చినావు లోకి వచ్చాడు బయట తిరుగుతుండే ఎక్కడోనే ట్వంటీ వన్ ఇయర్స్లో నువ్వు బిజినెస్లోకి ఎందుకు వచ్చినావు బాయ్ అంటే ఏమన్నాడు సార్ నేను రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ మూడు సార్లు చదివినా నాకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అర్థమైంది సార్ ఇదంతా వేస్ట్ నాకు అర్థమైంది నేను చేస్తా సార్ అన్నాడు ఏం చేసినావు మరి ట్వంటీ వన్ లా అన్న అంటే ఏం చెప్పిండు వచ్చిన మనీ వచ్చినట్టు ఇన్వెస్ట్ చేసినా సార్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసినావన్నా అన్నా ల్యాండ్స్లల్లో ఇన్వెస్ట్ చేసిండు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిండు షేర్లల్లో ఇన్వెస్ట్ చేసిండు ఇరవై ఏళ్ళ తర్వాత రిటైర్ కావచ్చు ఆ పర్సన్ ఎవరికన్నా విన్నారా ఒక స్టేట్మెంట్ రిటైర్ యంగ్ అండ్ రిటైర్ రిచ్ రిటైర్ యంగ్ అండ్ రిటైర్ రిచ్ అరవైల రిటైర్మెంట్ అనేది ఓల్డ్ ఫిలాసఫీ ఇప్పటి ఫిలాసఫీ నలభై ఐదు యాభైల రిటైర్ కావాలి ఎట్లా రిటైర్ కావాలి రిచ్గా రిటైర్ కావాలి ఆలోచన లేదు ఎందుకు ఆలోచన లేదు నువ్వు వేరే నాట చూసినంత కాలం ఇట్లాంటి ఆలోచనలు లావు ఇట్లాంటి సెషన్లలో కూర్చొని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలు విని సినిమాలు కూడా చూడండి నేను మళ్ళీ చెప్తున్నా నెలకో సినిమా చూడండి ఎంటర్టైన్మెంట్ కొన్ని ఖతర్నాక్ సినిమాలు వచ్చిన ఎవరి ఆటో బయోగ్రఫీ బయోగ్రఫీస్ ఉంటాయి కొన్ని సినిమాల మీద జీవిత చరిత్రలు ఉంటాయి కంపల్సరీ చూడాలి హిందీల గురు సినిమా ఉంది ధీరుభాయ్ అంబానీ స్టోరీ ఆకాశమే హద్దురా అని ఒక సినిమా వచ్చింది డెక్కన ఎరువే స్టోరీ అట్లాంటి ప్రతి స్టోరీని దశరథ్ మాంజీ మీద ఒక స్టోరీ వచ్చింది హిందీలా ఆ స్టోరీ అట్లాంటి సినిమాలు రెగ్యులర్గా చూస్తుండాలి అప్పుడు లోపల నుంచి ఉత్సాహము ఇట్లా ఆవేశం తన్నుకొస్తుంది అంతేగాని ఈ మామూలు సార్ చెప్పిన చూడు ఒక లేడీ నడుస్తుందట రెండు వేల రెండు మిలియన్ వ్యూస్ ఉన్నాయట దానికి లేడీ నడుస్తుంది లేకపోతే కింద పడి చచ్చిపోతుంది ఉరుకుతుంది గాల్లో ఎగురుతుంది ఏం పీక చూస్తున్నారు కదా ఆ అలవాటు చేసిరు మనకు అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను అలవాటు చేసి 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 ఎవరు రీచ్ అయ్యారు ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ రీచ్ అయ్యిండు వాట్సాప్ పర్సన్ వాట్సాప్ డెవలప్ చేసిన తర్వాత వాట్సాప్ పర్సన్ బిఫోర్ వాట్సాప్ డెవలప్ చేసే కన్నా ముందు జాబ్ రాలే ఎక్కడికి పోయిండు ఫేస్బుక్ లకు పోయిండు జాబ్ రాలే ఆ పర్సన్ వాట్సాప్ డెవలప్ చేసి అదే ఫేస్బుక్ వాట్సాప్ అనే టూల్ ను నైన్టీన్ బిలియన్ డాలర్లకు అమ్మిండు బిలియన్ డాలర్లు ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా మీకు తెలియదు అంతటి ఖతరనా కృషి కారణమేం తెలుసా జాబ్ రాలే ఎందుకు బాధపడుతురు ఏదన్నా ఎక్స్ట్రా చేయాలి జాబ్ రాలే నెక్స్ట్ ఏం చేయాలి జాబ్ రాలే నేనేం చేయాలి నాకు జాబ్ ఒకటే మార్గమా వేరే లేదా అందరికి సార్ జాబ్ రాలే జాబ్ రాలే జాబ్ రాలే జాబ్ రాలే జాబు రాలే నువ్వు చెప్పే నువ్వు జాబ్ తెచ్చుకున్నావు నేను జాబులు ఇస్తా ఎట్లు ఇస్తావు బిజినెస్ మ్యాన్ అయ్యి జాబ్లు ఇస్తా నేను ప్రపంచాన్ని అంతనికి అని చెప్పగలగాలి ఆ దమ్ముని దగ్గర పెట్టుకోవాలి గట్టిగా కానీ చిన్న ఏం తెలుసా టైం పాస్లలో ఎక్కువ టైం పెడితే ఫస్ట్ పాయింట్ టైం పాస్ చేసినోడు బాగుపడలే టైం వేస్ట్ చేసినోడు బాగుపడలే టైం ఇన్వెస్ట్ చేసినోళ్ళు మాత్రమే బాగుపడ్డారు ఒకటి మాత్రం గట్టిగా అందరికీ చెప్పాలి ఇవాళ విషయం ఏంది ఇక్కడ కూర్చొని రెండు రోజులు మీరు చేస్తుంది టైం ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా మీ అందరికీ గ్రేట్ క్లాప్స్ గట్టిగా సూపర్ అది కానీ తప్పేం జరుగుతుంది తెలుసా మళ్ళీ వన్ ఇయర్ వరకు మళ్ళా సెషన్లు కనుక నువ్వు ఎక్కడ వినలేదు అది టైం ఇన్వెస్ట్మెంట్ కాదు టైం వేస్టేజ్ దీన్ని పట్టుకోండి ఇంకొకటి ఈ యూట్యూబ్ మిత్రులు ఎవరెవరికి చాలా మంది రెగ్యులర్ గా వీడియోలు వాచ్ చేసే తల్లిదండ్రులు ఉన్నారు నాకు తెలుసు బయట చాలా మంది చెప్తారు నేను రెగ్యులర్ గా వాచ్ చేస్తాం సార్ మీ వీడియోలు సార్ వాళ్ళే చూస్తాం ఇంపాక్ట్ చూస్తాం వాళ్ళందరికీ నేను చెప్తున్నా బాగుపడనోడు ఎట్లా బాగుపడదు అని వదిలేసేయండి బాగుపడదాం అనుకున్న వాళ్ళకి ఒక పాయింట్ చెప్తున్నా సినిమాలు అప్పుడప్పుడు చూడాలి సెషన్స్ ఎక్కువ వినాలి మీరు చేస్తున్న తప్పు సినిమాలు ఎక్కువ చూస్తారు సెషన్లు వింటలేరు సినిమాకు పైసలు పెడతారు సెషన్కు పైసలు పెట్టారు కానీ మీకు తెలియని సీక్రెట్ అందరికీ చెప్తున్నారు రిచ్ అందరూ కూడా సిఇఓలు సిఎఫ్ఓలు టాప్ మేనేజ్మెంట్ ఎండీలు వీళ్ళందరూ లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళ మైండ్ వాళ్ళ ఆలోచన డెవలప్ చేసుకుందామని కష్టపడుతున్నారు ఇంతకు ముందు మీకు ఆల్రెడీ రామ్ సార్ గురించి చెప్పినారు బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ హీరోనే లక్షల రూపాయలు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మళ్ళా ఆలోచన విధానం పెంచుకోవాలి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ రావాలని చెప్పి ఆయన దగ్గర కోచింగ్ తీసుకుంటుంటే జాబ్ కూడా రానోడు గాలికి తిరుగుతుడు ఇంకా బండి కొననోడు సినిమాలు ఎక్కువ చూస్తుండు కారు కొంటనో లేదో జీవితంలో తెలువనోడు గాలికి తిరుగుతుండు ఇంకా ఇల్లు కూడా కట్టలేదు ఎంజాయ్ చేస్తున్నావు జీవితంలో ఇల్లు కారు అన్నయ్యని ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు ఏం లాభం ఒక్క సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేయలేదు ఏం బీక్తున్నావు చచ్చిపోయేటప్పుడు ప్రశాంతంగా ఎవడు పోతాడు తెలుసా సొసైటీకి పెట్టినోడు ప్రశాంతంగా చచ్చిపోతాడు అంతే తప్ప గుత్తగానే బతికి చచ్చిపోయిన ఎవరు ఆనందంగా చావరు అందరికీ మళ్ళీ యూట్యూబ్ నుంచి ఒకటి చెప్తున్నా పెన్షన్ గురించి ఆలోచన స్టార్ట్ చేయండి అరవైలా కాదు ఇరవైలా ట్వంటీ ఇయర్స్ అప్పుడు నా పెన్షన్ ఎట్లా తెచ్చుకోవాలి గోల్ పెట్టు ఇల్లు కారు గోల్ నువ్వు రాసుకున్నావు నా నుంచి గోల్ చెప్తున్నా నా పెన్షన్ ఎట్లా సంపాదించుకోవాలి దానికోసం నేను ఇవ్వాలి ఏం కష్టపడాలి అరవై ఐదు డెబ్బై దగ్గర ఆలోచిస్తే ఏముండదు బెడ్ మీద వండుకొని ఉంటావు ఇంట్లో వాళ్ళు దిడుతుంటారు నీ దగ్గర నుంచి వాసన వస్తుంటది కంపు వాసన ఎందుకంటే స్నానాలు చేయ టెన్ ఉండదు వర్కర్ పెట్టుకునే దమ్ము నీ దగ్గర ఉండదు బ్యాంకుల పైసలు లేవు వేరేడు చూడాలంటే కష్టమవుతుంది లక్ష రూపాయలు నీ పెన్షన్ నీకుంటే ఎవడు చూడాల్సిన అవసరం లేదు పిల్లలకు విలువ ఇట్లా మన్మని ఇటు రారా ఇరవై రూపాయలు అక్కడ ఉన్నాయి పది రూపాయలు చాక్లెట్ కొనుక్కో ఇంకో చాక్లెట్ నాకు తీసుకురా వాడు నీ రూమ్లకు రోజు వస్తాడు అదే నువ్వు వీలు సరే నాన్న పది రూపాయలు అడిగి చాక్లెట్ దేరా ఏ అని పోతాడు వాడు మీకు అదే అంటున్నా మీరు కొంతవరకే లైఫ్ను ముప్పై ఇరవై మూడు ముప్పై వరకే ఆలోచిస్తున్నారు నలభై వరకే పెళ్లి పిల్లలు ఇల్లు కారు అది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి అయిపోతుంది ఫిఫ్టీ తర్వాత జీవితానికి ప్లానింగే లేదు తిరుపతికి అందరు గుర్తుంచుకోండి తిరుపతి వెంకన్న చాలా పవర్ఫుల్ మనందరికీ తెలుసు మోస్ట్ పవర్ఫుల్ దేవుడు తిరుపతి వెంకన్న ఆయన చాలా మొక్కులు తీర్చడం మనందరికీ తెలుసు సంవత్సరాల తరబడి జనాలు ఏం చేస్తారో తెలుసా ఇయర్లీ ఒకసారి ఆయనను దర్శించాలని చాలా మంది రూల్ ఉన్నది పెట్టుకుంటారు నో ప్రాబ్లం ఇంకా రెగ్యులర్గా చేసేవాళ్ళు తిరుపతి రావాలంటే బస్ టికెట్ కొనుక్కుంటావు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటావు దర్శనం కోసము రూమ్ బుక్ చేసుకుంటావు కష్టపడి పిండి వంటలు చేసుకుంటావు ట్రైన్లో రావాలంటే ఇంత కష్టపడి తిరుపతి వెంకన్న కోసం అంత ప్లానింగ్ చేసుకున్నావు అని జీవితానికి ప్లానింగే లేదేమో ముప్పై నలభై యాభైలలో చచ్చిపోము అరవై అరవై ఐదు డెబ్బై ఎనభై ఫైనల్ ఎట్లుంటుందో మీకు ఒక చిన్న పాయింట్ చెప్తున్నా ఇది రా ఇది అందరు గట్టిగా అర్థం చేసుకోండి బెడ్ మీద వన్నప్పుడు ఎండింగ్ ఎవడు చూడనప్పుడు పైసలు లేనప్పుడు ఏదైనా తిందామన్నప్పుడు కూడా మన దగ్గర ఎవరు తెచ్చి చెట్లు లేనప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా తూ దేవుడా ఎందుకు బతికిస్తున్నావు తీసుకపో అనిపిస్తుంది జనాల కానీ ఆ రోజు ఏం చేయలేవు ఆ రోజు ఏమీ చేయలేవు మీకు అందుకు అందరికీ నేను ఒక గోల్ చెప్తున్నా కారు ఇల్లు నువ్వు రాసుకున్నావు నేను చెప్తున్న గోల్ పెన్షన్ ఎట్లా తెచ్చుకుంటావు నీ పెన్షన్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి రిటైర్ యంగ్ అండ్ రిటైర్ రిచ్ ఒక కాన్సెప్ట్ కొత్తగా ఫ్లోట్ చేయండి సొసైటీలకు డెబ్బైకి రిటైర్ ఎనభైకి రిటైర్ ఏం చేస్తావు ఎక్కడ ఒక ప్లేస్ చూడలేవు యాభైకి రిటైర్ అయితే ఇండియా ఉన్న ప్లేసులు అన్ని ఎన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయా సిమ్లా జమ్మూ మానస్ సరోవరు ఆ టెంపుల్సు పన్నెండు మన ఎన్ని పన్నెండు జ్యోతిర్లింగాలు తొమ్మిది శక్తిపీఠాలు ఒక్కడి ఒక్కటి కూడా చూడలేదు జనాలు ఇంకా ఇన్ని ప్లేసులు ఉన్నాయి చూడ్డానికి ఇన్ని ఎంజాయ్ చేసే ప్లేసులు ఉన్నాయి తిరిగే ప్లేసులు ఉన్నాయి ఇండియా ఒక పెద్ద ఎంత ప్లేస్ అంటే నువ్వు ఎంత తిరిగినా అయిపోయిన ప్లేసు కంట్రీలు ఉన్నాయి ప్రపంచం ఉంది కానీ నువ్వు ఉన్నావు తెలుసా నీ ఏరియాలనే తిరిగి 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 ఆగమవుతున్నారు మీ అందరు దానికి ఏంది గోల్స్ లేవు మళ్ళీ ఆ గోల్స్ రాసి పెట్టుకోండి ఫైనల్ గా ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ థ్యాంక్ యూ ఎందుకంటే కొంచెం ఫుల్ వేడ్ ఉంది బట్ అందరు కూర్చొని విన్నర్ ఇన్లో కూడా ఈ చెమటలకు తట్టుకోకుండా బయట పోయిన వాళ్ళు మామూలుగానే ఉంటారు లైట్ తీసుకోండి వాళ్ళ గురించి టెన్షన్ మీరు పడొద్దు అందరినీ మనం మార్చలేం ఇట్లా అంటారు అబ్బా ఫుల్ ఉంది కదా నడువుగా ఏముంటది మళ్ళా ఫోన్ బయట నలుగురు నిలబడి మళ్ళీ ఫోన్ తీస్తారు మళ్ళీ ఇట్లా అనుడే ఈ ఫోన్ కూడా ఏంది నీరేమన్నా ఐ ఫోన్ అనేది తొక్కలో ఫోను కవర్ జిగి అద్దం బలిగి అది వేరోనికి చూపిస్తుంటే కూడా ఇన్సల్ట్ అయితలేదా బయ్ అందుకని ఏది చేసినా కొంచెం రిచ్ ఆలోచించండి బుక్స్ చదవండి సెషన్లు వినండి ఫ్రీగా ఎవరు పెట్టిన ఇంపాక్ట్ లాంటి సంస్థలు ఇక్కడ ఇంపాక్ట్ లాంటి సంస్థలతో చేయగలిపిన మన దివాకర్ సార్ వీళ్ళందరూ కూడా అద్భుతం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ని ఇట్లా అరేంజ్ చేస్తుడు గ్రేట్ గంపా సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం లాగా యజ్ఞంలాగా నేనైతే అక్కడి నుంచి వచ్చిపోవడానికి మాకు చాలా అరే మస్తు కష్టపడ్డం అని ఫీల్ అవుతాం మేము నిన్నంతా ఇట్లా వచ్చి ఇవాళ చెప్పి రేపు వెళ్ళిపోవాలి ఆయన రెగ్యులర్ గా చేస్తుండే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎట్లా చేస్తుండో నాకు అర్థం కాదు యజ్ఞం లాగా ఎందుకు అంటే ఒకటే అంటాడు జనాలు బాగుపడాలే జనాలు బాగుపడాలే ఫైనల్ గా గోల్స్ అనేది ఇల్లు కారు పెళ్లి పిల్లలు ఇక్కడికే ఆగిపోలేదు యాడ్ చేయండి రిటైర్మెంట్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫైనాన్షియల్ గా కథర్ నాకు ఉండడము నీ జీవితాన్ని నువ్వు మంచిగా నడపడము లైఫ్ ఎండింగ్ చరమాంకం ఎట్లుంటది ఇప్పుడే ప్లాన్ చేయి దానికి మొత్తానికి అండ్ తిరుపతి ఏరియాలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర సెషన్ చెప్పడం నా అదృష్టం జన్మధన్యం థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఫర్ లిస్నింగ్ టు మీ ఒక చిన్న పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా మొన్న అత్తర్ షాప్ పోయినాం నేను వైఫ్ అత్తర్ షాప్ పోయినప్పుడు ఆ లేడీ ఉంటది కదా ఆమె అన్నది నన్ను సార్ చేయబట్టండి సార్ ఇంత చూడండి సార్ స్మెల్ అంటది నేనన్నా వద్దులే అమ్మా ఆమెకు ఊయి ఆమె ఆమెనే కొంటది నాకు అవసరం లేదేం కొన అన్న పర్వాలేదు సార్ మీరు కొనక్కున్నా సరే చూడండి స్మెల్ అని ఇటు ఇంత ఊసింది ఇటింత ఊసింది స్మెల్లు రెండు మూడు చూసినాక ముక్కు పనిచేసాడు బంద్ అయింది నాకు లిటరల్గా తెలుసా మూడు నాలుగు ఊసిన తర్వాత నీ ముక్కే పని చేయదు నువ్వు ఏం కొంటావు నీకే తెలియదు ఇది ఒక రూలు అయితే ఇద్దరం కొనలే ఆ రోజు ఇద్దరం కొనకుండా బయకొచ్చి బయటకు వచ్చినాం వచ్చి కొద్ది దూరం నడిచిన తర్వాత ఏమైంది తెలుసా ఇద్దరి దగ్గర మంచి స్మెల్ వస్తుంది నాకేం అర్థమైంది మేము అత్తరి షాప్ కు పోయి కొనకుండా కూడా బయటకు వచ్చినాక స్మెల్ వచ్చింది ఎంతైతే నిజమో శ్రీపాదరామ్ సెషన్ ఇంట్రెస్ట్ ఉండొచ్చినా రాకుండా వచ్చినా కొంత పూసి పంపిస్తే బయటకు పోయినాక వాసన వస్తుంది నీకు ఖచ్చితంగా థ్యాంక్స్ టు ఆల్ ది డిగ్నిటరీస్ ఇంపాక్ట్ వాళ్ళు ట్రైనర్స్ అందరు నిజంగా గ్రేటు నెల నుంచి కష్టపడి ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తారు శ్రీధర్ గారు మన రత్నాకర్ గారు నేమ్స్ చాలా ఉన్నాయి ఐ కెనాట్ టేక్ ఆల్ ద నేమ్స్ అందరు యంగ్ ట్రైనర్స్ కి ఆల్ ద బెస్ట్ మీ సేల్ మీరు చేసుకోండి మీ ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసుకోండి మీ స్కూళ్ళలో పోయి జనాల దగ్గర ఆపర్చునిటీ వెతుక్కోండి నిన్ను ట్రైనర్ గా నువ్వు మలుచుకోవాలి తప్ప వేరే నిన్ను ట్రైనర్ గా మలవరు కాకపోతే గంపసార్ లాంటోళ్ళు లాంటి హెల్ప్ ఖచ్చితంగా చేస్తారు అదే అదృష్టం మన లైఫ్ల థ్యాంక్స్ టు ఆల్ ఎవ్రీ వన్ సిట్టింగ్ ఇయర్ అండ్ మీ ఫౌండేషన్ సార్ దివాకర్ గారు వెరీ ఫెంటాస్టిక్ వరకు ఎందుకంటే రెండు వేల మందికి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలనే ఆలోచన యూ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ సో డియర్

దయచేసి అందరు కూడా రావాల్సి కొడుతున్నాను అపోస్ మా ప్రెసిడెంట్ గారు ప్లీజ్ సార్